జగన్ గారి పరిపాలన ఎలా ఉందని సామాన్యులుగా మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామంటే రాన్ రాన్ రాజుగారి గుర్రం గాడిదైంది అనే సామెత కిందకి వస్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చేసేది ఒకటి తెలియని వాళ్ళు చేసేది ఒకటి. ఈ మనిషి తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చేసినారంటే చంద్రబాబు నాయుడు గారికి పనితనం ఉంది పని చేయండి అనేసి జనాలకు పని చెప్పాడు పని చేపిస్తున్నాడు. జగన్ గారు ఏమరా అంటే ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు నెక్స్ట్ మహిళలకు వృద్ధులకు అందరికీ నేను డబ్బులు ఫ్రీగా ఇస్తాను డబ్బులు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి పనిచేసే వాళ్ళని కూడా సోంబేలు చేసి ఊరికే డబ్బులు ఇచ్చి మనుషులు చెడగొడుతున్నారు. పెన్షన్లు ఇవ్వాలి పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి పని చేసుకోలేని వాళ్ళకు అంగవైకల్యులకు ముసలి వాళ్ళకు నెక్స్ట్ అటు ఆ విధంగా ఉండే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వచ్చు అది తప్పు కాదు. అది ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు నెక్స్ట్ ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు అందరికీ పెన్షన్ అప్పులు అనవసరంగా ఇవ్వడం అనేది మూర్ఖత్వం అంటారు. అది మూర్ఖత్వం అంటారు. అది జగన్ గారు ఇదే విధంగా పరిపాలన చేస్తే మళ్ళీ టీడీపీ ఛాన్సులు వచ్చే ఛాన్సెస్ ఉంటే ఉన్నాయి. జగన్ గారి పరిపాలన అనేది కొంచెం మార్చుకోవాలి. కొద్దిగా బాగానే చేస్తున్నారు కానీ ఇటువంటి పనికిరాని పనులు ఇటువంటి పనికిరాని పనులు చేస్తే బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాను. అంటే ప్రజల్లోకి రాలేకూడదు అంటే అతను చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మన ఆంధ్రాకి రావడానికి పాస్ ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి ఒక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి రాలేదు జనాల్లోకి రాలేదు అందువల్లే జూమ్లో ఉండేసి చేసుకున్నారు. అందులోనూ ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా ఇంట్లోనే ఉండి పరిపాలన చేసుకున్నారు. అందరూ కరోనాకి ఎలా భయపడ్డారో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే భయపడ్డారు. అభివృద్ధి అయితే ఏం కనబడలేదు అభివృద్ధి అయితే. ఇప్పుడు నేను టాక్సీ డ్రైవర్ నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు కానీ జగన్ గారి పేరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు బాగేసినారు రోడ్లు బాగున్నాయి నెక్స్ట్ అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేసి బాగా చేస్తారంటారు. అభివృద్ధి అంటే పోలవరం పనులు మొదలు పెట్టారు ఆల్రెడీ పోలవరం కంప్లీట్ చేస్తాము అంటున్నారు కదా అది అభివృద్ధి కదా. పోలవరం ఇప్పుడు కాదు కదా ఎప్పటి నుండో చేసుకుంటూనే ఉన్నారు. అది అది కంప్లీట్ అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ పేరు వేసుకుంటారు అంతేగాని మొదలు పెట్టిన వాళ్ళు పేర్లు వేసుకోరు కదా. అంటే చంద్రబాబు గారు హయాంలో కూడా 80% కంప్లీట్ చేస్తామన్నారు కదండి. ఇప్పుడు చూస్తే గేట్లు కానీ ఇంకా ఇది రెడీ అవ్వాలి చేస్తూనే ఉన్నారు ఇంకా చేయలేదు. అది కంప్లీట్ అయితేనే తెలుస్తుంది అది ఏ చేస్తారా ఇప్పుడే లేదా అట్లా పెండింగ్ పెట్టేస్తారా అనేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.